మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ దేవుడి దయ తోడ్పడుతుందని, అందువల్లే రాష్ట్రానికి నీరు పుష్కలంగా లభించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అలాగే మునుపెన్నడు లేని విధంగా సోమశిలా జలాశయంలో అత్యధికంగా 73 డిఎంసీల నీరు చేరిందని, అది జగన్మోహన్ రెడ్డి రికార్డు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఒక మంచి మనసున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకృతి ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు అని చెప్పేదానికి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అన్ని ప్రాంతాలలో డ్యామ్స్ కానీ వర్షాలు కానీ అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు చెరువులన్నీ కూడా నిండుతూ ఈరోజు అనంతపూర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయంటేనే దీనికి ఒక పాలకుడు యొక్క ఒక మంచి మనస్సు అని ఒక నిదర్శనం. అదే క్రమంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు సోమశిల 89 నుంచి ఏదైతే ఇదైతుందో దాదాపు ఈ 30 సంవత్సరాల్లో ఇప్పటిదాకా సోమశిల కెపాసిటీ 78 టీఎంసీ అయితే ఇప్పటిదాకా 73 టీఎంసీ మాత్రమే గతంలో హయ్యెస్ట్ నిలువ. కానీ ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ రోజుటికే దాదాపు 74 టీఎంసీ దాన్ని రికార్డుని బ్రేక్ చేసుకొని ఈరోజు సోమశిలలో హయ్యెస్ట్ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సోమశిలని రికార్డ్ స్థాయిలో రాసుకోవచ్చు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఇప్పటిదాకా నీళ్ళలో సోమశిలని ఇంపౌండ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా కావలికి చెరువులకి కొంత నీరు అందించాం, కనిగిరి రిజర్వర్లో పెట్టుకున్నాం, ఈరోజు కనుపూరికి కూడా కొంత సంబంధించి కాలువకు కూడా నీళ్ళు వదిలాం, చెన్నైకి నీళ్ళు వదిలాం, పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. రైతాంగం సంతోషంగా ఉన్నారా లేదా అన్నది ఒక 3-4 నెలల తర్వాత పాపం ఆ ఛానళ్ళలో వచ్చి కానీ పర్యవేక్షించుకుంటే ప్రతి జిల్లాని సస్యశ్యామలం చేయబోతున్నాం. 5 సంవత్సరాల్లో ముఖ్యంగా గూడూరు ప్రాంతం రైతాంగం కానీ, సూళ్ళూరుపేట నాయుడుపేటకి సంబంధించిన రైతాంగం కానీ 4-5 సంవత్సరాలు మాకు చెరువులకు నేను ఆ ప్రాంతానికి పర్యటించినప్పుడు, గూడూరు ప్రాంత నియోజకవర్గం పర్యటించినప్పుడు స్థానిక శాసనసభ్యులతో అక్కడ చెరువులు కానీ అక్కడికి మాకు ఇప్పటిదాకా 4 సంవత్సరాలకి నీళ్ళు వదలలేదు, మా అంతా ఎండిపోయినాయి అని చెప్తే ఆ రోజు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి పాదమహిమ ఖచ్చితంగా ఈసారి గూడూరులో ప్రాంతానికి పంటలు అంది చెరువులకు నీళ్ళు ఇస్తాం, ప్రతి పంటకు కూడా ఆయకట్టుకు సంబంధించి ప్రతి రైతును కూడా ఆదుకుంటాను, ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని చెప్పాను. ఆ భగవంతుడు ఆశీస్సులు మా ప్రభుత్వం జగనన్న పక్కన ఉంది. ఈరోజు పక్కన గూడూరు ప్రాంతానికి కూడా సంబంధించి ఆ ప్రాంతం కండలేరుకుందన్న మొత్తం ప్రాంతం కూడా, అది గూడూరు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, లేకపోతే సర్వేపల్లి కొంత కావచ్చు, సూళ్ళూరుపేట కావచ్చు, ఇంకా చిత్తూరు ప్రాంతానికి సంబంధించి తాగునీరు కావచ్చు, ఏదైతే ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టుకు సంబంధించి ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి ఒక్క ఎకరా కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.